केयूराणिन भूषयन्ति पुरुषं हारान चन्द्रोज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम्। ओम श्री गुरुभ्यो नमः। ದೈವಭಕ್ತಿ ಪ್ರಸಾರ ಮಾಧ್ಯಮದ್ವಾರ ದೇವಭಾಷಾ ಅಧ್ಯಯನ ಕಾರ್ಯಕ್ರಮಾಯ ಸರ್ವೇಭ್ಯ ಶುಭ ಸ್ವಾಗತ. ಅದ್ಯ ಸಂಸ್ಕೃತ ಭಾರತಿ ತೃತೀಯ ಪುಸ್ತಕೆ ಉತ್ತರಭಾಗೆ ಉತ್ತಂಕಚರಿತ ಪಾಠ್ಯಾಂಶೆ ಚತುಸ್ತ್ರಿಂಶತ್ತಮ ಗದ್ಯಾಂಶಾತ್ ಅಧ್ಯಯನ ಕರವಾಮಹೆ. ಪ್ರಥಮತಃ ಮುನಿತ್ರಯಂ ನಮಸ್ಕೃತ್ಯ ಅನಂತರಂ ಪಾಠ್ಯಾಂಶ ಅಧ್ಯಯನೆ ಪ್ರವಿಶಾಮಃ. ಪಾಣಿನಿಂ ಸೂತ್ರಕಾರಂ ಚ ಭಾಷ್ಯಕಾರಂ ಪತಂಜಲಿಂ ವಾಕ್ಯಕಾರಂ ವರರುಚಿಂ ಪ್ರಣತೋಸ್ಮಿ ಮುನಿತ್ರಯಂ. ದೇವಭಕ್ತಿ ಪ್ರಸಾರ ಮಾಧ್ಯಮ ದ್ವಾರ ದೇವಭಾಷಾ ಅಧ್ಯಯನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅಂದರಿಗೂ ಶುಭ ಸ್ವಾಗತ. ಇವಾಳ ಸಂಸ್ಕೃತ ಭಾರತಿ ತೃತೀಯ ಪುಸ್ತಕ ಉತ್ತರ ಭಾಗಂಲೋ ಉತ್ತಂಗಚರಿತ ಪಾಠ್ಯಾಂಶಂಲೋ ಪುನಶ್ಚರಣ ಕಾರ್ಯಕ್ರಮಲೋ ಉನ್ನಾಂ ಮನಂ. పునశ్చరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 34వ గద్యాంశం నుంచి అధ్యయనం చేద్దాం. తముత్తంక ప్రత్యువాచ కృతక్షణ ఏవాస్మి శీఘ్రమిచ్చామి యథోపపన్నం అన్నం ఉపస్కృతం భవతా ఇతి. సహా తథేత్యుక్త్వా యథోపపన్నేన అన్నేన ఏనం భోజయామాస. నిన్నటి వరకు మనం చదివిన విషయంలో సారాంశం ఏంటంటే, యోగ్యుడైనటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు లభించాడు గనక ఆయన అనుమతి తీసుకుని శ్రాద్ధకర్మ చేయాలని నిశ్చయించాడు, ఆ మాట చెప్పాడు పౌష్య మహారాజు. తర్వాత ఏం జరిగింది 34వ గద్యాంశంలో అన్నది. తముత్తంక ప్రత్యువాచ కృతక్షణ ఏవాస్మి. తనకు అంత ఉపకారం చేసినటువంటి పౌష్య మహారాజు అడిగినటువంటి ఆ విషయాన్ని కాదనలేకపోయాడు. పైగా బ్రహ్మజ్ఞాన సంపన్నులకు ఒక నియమం ఉంటుంది, ఎవరైనా శ్రాద్ధకర్మ నిర్వహించేటప్పుడు వాళ్ళని భక్తులుగా ఆహ్వానిస్తే కాదనకూడదు, కాదంటే పాపం వస్తుంది. ఎందుకంటే తనకు యోగ్యత ఉంది, పితృదేవతల స్థానంలో కూర్చోవాలి. అలా చేయడం వల్ల శ్రాద్ధకర్మ చేసేవాడికి ఉపకారం చేసినట్టు అవుతుంది, పితృదేవతలకు ఉపకారం చేసినట్టు అవుతుంది. ఇటు మానవులకు అటు దేవతలకు కూడా ఉపకారం చేసి వారి అనుగ్రహం పొందే గొప్ప అవకాశం శ్రాద్ధకర్మలో భోక్తగా ఉండటం అనేది. అది అందరికీ అవకాశం రాదు, దానికి కొన్ని యోగ్యతలు ఉంటాయి, అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు ఉన్నవాడు కాదనకూడదు, ఉన్నవాడు లభించినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి శ్రాద్ధకర్మ చేసేవాడు. అంతే ఉత్తంకుడు ఏమన్నాడు, కృతక్షణ ఏవాస్మి అన్నాడు. తప్పకుండా మహారాజా, నేను అనుమతినిస్తున్నాను, కాకపోతే ఒక నిబంధన, శీఘ్రమిచ్చామి యథోపవన్నం అన్నం ఉపస్కృత భవత, మీరు తొందరగా ఏర్పాటు చేయండి. కారణం ఏంటో, ఎప్పటికీ ఆలస్యమైంది, గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, కుండరాలు ఇవ్వాలి, ఇంకా తొందరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయండి అన్నాడు. అన్నం తొందరగా వడ్డించండి. సహా తసే చుక్వా యథోపవనేనా అన్నేనా ఏనం భోజయామాస. ఆయన అలాగే అన్నాడు. అప్పటికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఆహార పదార్థాలన్నీ కూడా, అన్నం మిగిలిన పదార్థాలు ఒక పాత్రలో ఉంచి ఆయన ముందుంచాడు. సామాన్యంగా శ్రాద్ధకర్మల్లో
మోదుగ ఆకులతో అంటే పలాశపత్రాలు అంటారు. పలాశపత్రాలు సంస్కృతంలో పలాశ వృక్షం అంటారు, తెలుగులో మోదుగ చెట్టు అంటారు. ఆ మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తట్లో పదార్థాలు వడ్డించి పెట్టడం అనేది సంప్రదాయం. ఎందుకంటే పలాశ వృక్షం చతుర్ముఖ బ్రహ్మ యొక్క అంశతో ఆవిర్భవించిన వృక్షం అది. అందుకనే ఉపనయన సమయంలో వటువుకు పలాశ దండాన్ని ఇస్తారు పట్టుకోమని, మోదుగ కర్రను ఇస్తారు. ఆ దండం పట్టుకుని అతను భిక్షకు వెళ్ళాలి ఉపనయనంలో వటువు ఆ బ్రహ్మచారి. ఇంకా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే శక్తి కలిగిన వృక్షం పలాశ వృక్షం మాత్రమే. అంతేత పలాశ పత్రాలతో తయారు చేసిన విస్తట్లో భోజనం పెట్టడం అనేది సంప్రదాయం. అందులో ప్రత్యేకంగా బ్రహ్మజ్ఞాన సంపన్నులకు వడ్డించినప్పుడు అలాగే ఏర్పాటు చేయాలి. లేదా కదళీపత్రాలు, అరటాకులు. కదళీపత్రంలో భోజనం చేయడం వల్ల సంపద కలుగుతుంది. పలాశపత్రాలతో తయారు చేసినటువంటి విస్తట్లో భోజనం చేయడం వల్ల బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అది ధర్మశాస్త్ర వచనం. తథేచిక్త్వా యథోపపన్నేన అన్నేన ఏనం భోజయామాస. అలాగే అన్నాడు మహారాజు. అప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి అన్నాన్ని, పదార్థాలను ఆ విస్తట్లో వేసి పెట్టాడు, భోజనం పెట్టాడు. అనంతరం పంచత్రింశత్తమ గద్యాంశ 35వ గద్యాంశం. అథ ఉత్తంకః సకేశం శీతం అన్నం దృష్ట్వా అశుచ్యేతదితి మత్వా తం పౌషమువాచ యస్మాన్ మే అశుచ్యన్నం దదాసి తస్మాత్ అంధో భవిష్యసి ఇతి. ఉత్తంకుడు కేశవాది నామాలతో భగవన్నామాలను ఉచ్చరిస్తూ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు ఉదకం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మిగిలిన నామాలతో శరీరాన్ని స్పృశిస్తూ పవిత్రం చేసుకోవాలి, శరీర భాగాలన్నిటి కూడా. అలా చేసిన తర్వాత 5 సార్లు పంచప్రాణాలకు ఆహుతినివ్వాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం భూర్భువ స్వాహ, తత్సదురేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియోను ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిశుంచామి, అమృతమస్తు అమృతమస్తు అని చెప్పి తీర్థం తీసుకోవాలి. అది శ్రాద్ధకర్మక్రియ గనక శ్రాద్ధకర్మ నిర్వహించేవాడు తన పితృదేవతల పేర్లు చెప్పి వారి స్థానంలో నేను ఈ భక్తుకు ఆతిథ్యం ఇస్తున్నాను అని చెప్పి వసురూప, రుద్రరూప, ఆదిత్యరూప, పితృ, పితామహ, ప్రపితామహేభ్య ఏతత్ శ్రాద్ధకర్మ కృత ఆతిథ్యం లభేత్ అని సంకల్పం చెప్పుకుని భోజనం పెట్టాలి. ఇతను కూడా తథాస్తు అని చెప్పి భోజనం స్వీకరించాలి. అప్పుడు ఏమైంది, ఆ అన్నంలో ఒక వెంట్రుక కనిపించింది. పైగా అన్నం చల్లగా ఉన్నది. శ్రాద్ధకర్మంలో వేడిగా ఉన్న అన్నం పెట్టాలి తప్ప చల్లబడిన అన్నం పెట్టకూడదు, అదొక నియమం. అంతేకాకుండా అందులో దోషం ఉండకూడదు. అన్నంలో వెంట్రుక కనిపిస్తే దోషం అది. అంటే ఇక్కడ 2 దోషాలు కనిపించాయి. అన్నం చల్లబడింది, శీతం అన్నం చల్లగా ఉంది అన్నం. సకేశం ఇంకో దోషం, ఇది ద్వితీయ దోషం. కేశంతో కూడింది. చూసి వెంటనే అశుచి ఏతత్ అన్నాడు. అశుచి ఏతత్ అని భావించాడు, చూశాడు. అశుచి ఏతత్ ఇది మత్వ, ఇది అశుచి, దీంట్లో శౌచం లేదు అని వెంటనే పౌరుషుడితో చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో అయ్యో ఏదో పొరపాటు జరిగిందేమోలే పోన్లే అని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే శ్రాద్ధకర్మ పితృదేవతలకు ఆగ్రహం కలుగుతుంది అన్నంలో దోషం ఉన్నప్పుడు. అందుకోసం ఎటువంటి మొహమాటం పెట్టుకోవడం, నిర్మోహమాటంగా చెప్పాలి. అది భోక్త యొక్క కర్తవ్యం.
భోక్త స్థానంలో ఉన్నటువంటి ఉత్తంకుడు చెప్పాడు పౌరుషుడితో. యస్మాత్ మే అన్నం యస్మాత్ మే అశుచి అన్నం దదాసి తస్మాత్ అంధో భవిష్యసి అన్నాడు ఉత్తంకుడు. అది నిజానికి అతను అన్నమాట కాదు, పితృదేవతలు అతని చేత పరికించారు. ఎందుకంటే అన్నం దోషం గనక, దోషయుక్తమైనటువంటి అన్నాన్ని పెట్టినవాడు పాపం పొందుతాడు. అందుకోసం ఆ మాట వచ్చేసింది అతని నోట. ఎందువల్ల నాకు అపవిత్రమైన అన్నం పెట్టావో అందువల్ల గుడ్డివాడు అవుతావు. నువ్వు విశేషమైన శ్రాద్ధకర్మ ప్రక్రియలో అపవిత్రమైన అన్నం పెట్టావు, అది చూసుకుని నువ్వు జాగ్రత్తగా గమనించి పెట్టవలసింది. నువ్వు చూసుకోలేదు, అది నీ తప్పు. పదార్థాలు బాగున్నాయా లేదా, వేడిగా ఉన్నాయా లేదా, దోషం ఏం లేదు కదా అని జాగ్రత్తగా చూసి భోజనం పెట్టాలి. ఎందుకంటే అది తయారు చేసిన వాడు అతను కాదు, వంటవాడు తయారు చేశాడు. కానీ పదార్థాలు వడ్డించేటప్పుడు అక్కడ చూడాలి, శుచిగా ఉండాలి అన్నం పదార్థాలు. అలా చూడవలసిన బాధ్యత యజమానిది. పౌషు మహారాజు చూడలేదు, అందుచేత ఆ ఫలితం అతను పొందవలసిందే. అందుకే ఉత్తంకుడు చెప్పాడు, నువ్వు అపవిత్రమైన అన్నం పెట్టావు కనుక నువ్వు గుడ్డివాడు అవుతావు అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది, 36వ గద్యాంశం. తాం పౌష్య ప్రత్యువాచ యస్మాత్ త్వం అపి అదృష్టం అన్నం దోషయసి తస్మాత్ త్వం అనపత్యో భవిష్యసి ఇతి. తముత్తంక ప్రత్యువాచ నయుక్తం భావత అన్నం అశుచిదత్వ ప్రతిశాపం దాతుం తస్మాత్ అన్నమేవ ప్రత్యక్షీకురు తథ భవిష్యః తదన్నం అశుచి దృష్ట్వ తస్య అశుచిభావం అపరోక్షయామాస. ఇక్కడ విషయం ఏంటంటే, పౌష్యుడు పొరపాటు పడ్డాడు, ఉత్తంకుడు తప్పు చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడేమో అనిపించింది అతనికి. ఎందుకంటే వంటవాడు అన్నం పవిత్రంగానే ఉన్నది, అది అపవిత్రం కాదు అనే ఒక భావన అతనిలో దృఢంగా ఉండడం వల్ల మహారాజు ఏం చెప్పాడంటే ప్రతిశాపం ఇచ్చాడు అతనికి. ఉత్తంకుడు శాపం ఇచ్చాడు, నువ్వు గుడ్డివాడు అవుతావని. దానికి ప్రతిశాపం వెంటనే మహారాజు ఇచ్చాడు. ఏమిటి ప్రతిశాపం? శాపానికి ప్రతిశాపం. ఒకసారి ఒకడు నిందించాడు అనుకోండి అవతలవాడు, వీడి అవతలవాడు మళ్ళీ నిందించాడు అతన్ని. ఇప్పుడు నింద ప్రతినింద, వాడు తిట్టాడు మళ్ళీ వీడు మళ్ళీ తిట్టాడు వాడిని. నింద ప్రతినింద ఎలా ఉంటాయో శాపం ప్రతిశాపం కూడా అలాగే ఉంటాయి. ఉత్తంకుడు శాపం పెట్టాడు గుడ్డివాడు అవుతావని. దాంతో కోపం వచ్చేసి పౌష్య మహారాజు కూడా ప్రతిశాపం పెట్టాడు అతనికి. ఏమంటున్నాడు, పవిత్రమైన అన్నాన్ని నువ్వు దోషంగా దూషణము దూషితము దోషయుక్తము అని అంటున్నావు, తప్పు చేస్తున్నావు. నువ్వు అన్నాన్ని దూషించడం మంచిది కాదు, పరబ్రహ్మస్వరూపమైన అన్నాన్ని దూషించవు, అంచేత అనపచ్యుడు అవుతావు నువ్వు, నీకు సంతానం కలగదు. అనపత్యో భవిష్యసి అన్నాడు, నీకు సంతానం కలగదు అని చెప్పాడు. ఈ విధంగా శాపం ప్రతిశాపం ఏర్పడ్డాయి. అప్పుడు ఉత్తంకుడు అన్నాడు, మహారాజా మీకు ఇది తగినది కాదు, అశుచి అయిన అన్నం పెట్టారు, పెట్టి అది శుచి అనే భావంతో నాకు ప్రతిశాపం పెట్టారు, ఇది మంచిది కాదు. అంటే మీరు చూడండి, ప్రత్యక్షంగా చూపించండి నాకు, చూడండి ఇక్కడ అన్నం ఉందో వెంటుగా ఉండదో లేదో, అన్నం చల్లగా ఉండదో లేదో చూడండి, చూసి చెప్పండి నాకు. నేను అబద్ధం చెప్పానంటారేంటి? తస్మాత్ అన్నమేవో ప్రత్యక్షకురు, అన్నాన్నే నాకు నిరూపించండి పవిత్రమైనదని అన్నాడు. తథా పౌష్యం తద అన్నం అశుచి దృష్ట్వ, పౌష్యుడు చూశాడు నిజమే ఉత్తంకుడు చెప్పింది, చల్లగా ఉంది, పైగా వెంట్రుగా కనిపించింది స్పష్టంగా. వెంటనే అనుకున్నాడు, తస్య అశుచిభావం అపరోక్షయమాస,
అది అశుచి అనే విషయాన్ని నిరూపించాడు, చూశాడు స్వయంగా మహారాజు. అనంతర గద్యాంశం. అథ తదన్నం ముక్తకేశ్య స్త్రియాకృతం అనుష్ణం సకేశం చ ఆ అశుచి ఏతదిది మత్వా తమ్ ఋషిం ఉత్తంకం ప్రసాదయామాస. ఈ అన్నం వండిన ఆవిడ ముక్తకేశ్య స్త్రియాకృతం అనుష్ణం సకేశం నా అశుచి అన్నాడు. అంటే ఏమిటి, ఆ వంట చేసిన ఆవిడ జుట్టు విరబోసుకుంది, ముక్తకేశ్య జుట్టు ముడి విడిచి జుట్టు ముడిని తీసి ఉన్నటువంటి స్త్రీ అన్నమాట, జుట్టు విరబోసుకుని చేసింది ఆవిడ. ఆ జుట్టు విరబోసుకోవడంలో గారికి పడడం లేదా ఒక చిన్న ఆ వెంట్రుక తలలో వెంట్రుక పొరపాటున ఆ అన్నంలో పడటం జరిగింది. అది జరిగింది తప్పు. అంతేకాదు వండి చాలాసేపు అయింది కనుక అది అనుష్ణం ఉష్ణత్వం పోయింది. చూశాడు, అయ్యో పొరపాటు జరిగిపోయింది. అందులో శ్రాద్ధకర్మ జరిగే సమయంలో ఇలా జరగడం అనేది అపరాధం. పితృదేవతలకు కోపం వస్తుంది. భోక్త కూడా శాపం పెట్టాడు. ఇప్పుడు ఇన్ని ప్రార్థించాలి అనుకుని ప్రసాదయామాస ఉత్తంకుడిని బ్రతిమాడడం మొదలెట్టాడు. ఏమంటున్నాడు 38వ గద్యాంశం. భగవన్ ఏతత్ అజ్ఞానాత్ అన్నం సకేశం ఉపాకృతం శీతం తత్ క్షామయే భవంతం నా భవేయమంతః ఇతి తముత్తంక ప్రత్యువాచ నా మృషా బ్రవీమి భూత్వా త్వమంధో నచిరాద్ అనంధో భవిష్యసి ఇతి మమాపి శాపో భవతా దత్తో న భవేత్ ఇతి. పౌష్యుడు ఉత్తంకుని ప్రార్థిస్తున్నాడు, మహానుభావ నిజమే మీరు చెప్పినట్టు, నేను అజ్ఞానంతో చేసిన పొరపాటుది, తెలిసి చేసింది కాదు, కావాలని చేసింది కాదు, తెలియక చేసింది, ఇది అపరాధం, అంతేది క్షమించండి. ఈ అన్నం చల్లగా ఉంది, అందులో వెంట్రుకు కనిపించింది, అంతేది నన్ను క్షమించండి ఈ పని చేసినందుకు, ఇలా జరిగినందుకు. అప్పుడు ఉత్తంకుడు అన్నాడు, లేదు మహారాజా, నా మాట అసత్యం కాదు, కాకూడదు, అందుకని నువ్వు అంతత్వం పొందవలసిందే, కాకపోతే దానికి కొంత అవధి పెడుతున్నాను అని ఏమన్నాడు. త్వం అంధోభూత్వా చిరాత్ అనంతో న భవిష్యసి ప్రస్తుతం నువ్వు అంధుడి యువతో అచిరాత్ నచిరాత్ అంటే అచిరాత్ అనమాట, అచిరాత్ తొందరలోనే కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు తొందరలోనే అనంతో భవిష్యసి అంధత్వం పోయిన వాడు యువతో నీకు మళ్ళీ చూపిస్తుంది అని శాపానికి ఉపసంహారం కలిగించాడు. పైగా ఇంకోటి అన్నాడు, మరి నాకు కూడా మీరు శాపం పెట్టారు కదా, ఆ శాపం జరగకూడదు, నేను శాపాన్ని మళ్ళించాను, మీరు కూడా అపం చేయాలి కదా అన్నాడు. తర్వాత ఏం జరిగింది, 39వ గద్యాంశం. తమ పౌష్య ప్రత్యువాచ నచాహం శక్త శాపం ప్రత్యాదాతం నహిమే మన్యు అద్యాపి ఉపశమం గచ్చతి నైతద్భవత నజ్ఞాయితే. అత ఇక్కడ సుభాషితం ఒకటి చెప్పారు, యథా నవనీతం హృదయం బ్రాహ్మణస్య వాచిక్షురో నిహితస్తీక్ష్ణధార తదుభయమేతద్విపరీతం క్షత్రియస్య వాంగ్ నవనీతం హృదయం తీక్ష్ణధారం. పౌషుడన్నాడు, ఉత్తంక నేను శాపం పెట్టడం వరకే తప్ప
శాపోపసంహరణం అనేది నాకు చేత కాదు. శాపాన్ని నేను ఆపలేను. శాపం పెట్టడమే తప్ప శాపాన్ని మళ్లించే శక్తి, శాపాన్ని ఉపసంహరించే శక్తి నాకు లేవు. కారణం ఏంటంటే నాకు ఇప్పటికీ మనసులో కోపం తగ్గల. ఇప్పటికీ నీపై మనసులో కోపం ఉంది. మే మన్యు అద్యాపి ఉపశమనం నగచ్చతి. నాలో కలిగిన క్రోధం ఇంతవరకు ఉపశమనం కలగల. ఆ కోపం అలాగే ఉంది మనసులో. ఆ కోపం, ఆ క్రోధభావం ఉన్నప్పుడు నేను శాపోపసంహారం చేయలేను. పైగా కించేతద్ భవతు అనజ్ఞాయితే, మీకు ఒక విశేషమైన శాస్త్రవచనం తెలుసు కదా అని గుర్తు చేస్తున్నాడు. ఏమిటి శాస్త్రవచనం? మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, బ్రాహ్మణులకు క్షత్రియులకు మానసికమైన వ్యత్యాసం ఉంటుంది, స్వభావంలో వ్యత్యాసం ఉంటుంది. అదే ఇక్కడ చెప్పారు. నవనీతం హృదయం బ్రాహ్మణస్య. బ్రహ్మజ్ఞాన సంబంధుడు యొక్క మనస్సు నవనీతంలో ఉంటుంది, కరిగిపోతుంది. వాచిక్షుర నిహితా తీక్షణధార, మాట మాత్రం పదునుగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. తదుభయమేతద్ విపరీతం క్షత్రియస్య. క్షత్రియుడి విషయంలో ఈ రెండు పూర్తి వ్యతిరేకమే. క్షత్రియుడి విషయంలో ఈ రెండు విపరీతంగా ఉంటాయి. మనస్సు కఠినం, మాట మృదువుగా ఉంటుంది. అదే మనకు తెలుగు పద్యంలో నన్నయ్య భట్టార్కల వారు ఇచ్చినటువంటి చెప్పినటువంటిది, నిండు మనంబు నవనీత హృదయం. మనస్సు నవనీతంతో నిండి ఉంటుంది. బ్రాహ్మణులకు మనస్సు చాలా మృదువుగా ఉంటుంది, నవనీతంలా ఉంటుంది. మాట కొంచెం కరుగ్గా ఉన్నప్పటికీ మనస్సులో ఆ మృదుత్వం, సరళత్వం, సాత్వికత్వం ఉండటం వల్ల శాపోపసంహరణ చేయగలరు, శాపాన్ని మళ్లించగలరు, తిప్పగలరు. కానీ క్షత్రియులకు విపరీతం. క్షత్రియులకు మనస్సు కఠినంగా ఉంటుంది, మాట సరళంగా అనిపిస్తుంది. కానీ అది కూడా తాత్కాలికమే, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల రజోగుణం పెరుగుతుంది. రజోగుణం అంటే కోపం, తాపం, ఇవన్నీ కూడా పౌరుషం. అలాంటి వాళ్ళు శాపాన్ని ఉపసంహరించలేరు. అదే ఇక్కడ చెప్పాడు ఆయన పౌరుషుడు. వాంగ్ నవనీతం హృదయం తీక్షణధారం క్షత్రియస్య. క్షత్రియుడికి వాక్కు నవనీతంలా ఉంటుంది మృదువుగా, హృదయం కఠినంగా ఉంటుంది. తర్వాత పుటు సంఖ్య 66, 40వ గద్యాంశం. తదేవం గతే నశక్తోహం తీక్ష్ణ హృదయత్వాత్ తమ శాపం అన్యథా కర్తుం గమ్యతాం ఇది. తముత్తంక ప్రత్యువాచ, భవతా అహమన్నం. తదేవం గతే నశక్తోహం తీక్ష్ణ హృదయత్వాత్ తమ శాపం అన్యథా కర్తుం గమ్యతాం అన్నాడు పౌష్యుడు. అంచేత నేను, నా హృదయం తీక్ష్ణంగా ఉంది కనుక నేను శాపాన్ని మరోలాగా విధంగా ఇంకో రకంగా మార్చలేను, అంటే దయచేసి మీరు వెళ్ళవచ్చు అన్నాడు. తమ ఉత్తంక ప్రత్యువాచ, అప్పుడు ఉత్తంకుడు అన్నాడు, భవతా అహం అన్నం, భవతా అహం అన్నస్య అశుచిభావం ఆలక్ష్య ప్రత్యనునీత. అన్నస్య అశుచిభావం ఆలక్ష్య ప్రత్యనునీత. ప్రాచ్యతే అభీతం యస్మాద్ అదృష్టం అన్నం దోషయసి తస్మాద్ అనపత్యో భవిష్యసి ఇతి. దుష్టే చ అన్నేన ఏష మమ శాపో, దుష్టే చ అన్నే ఏష శాప మమ నభవిష్యతి ఇతి. ఉత్తంకుడు అన్నాడు, మహారాజా మీరు స్వయంగా చూశారు, అన్నం దూషితమైంది. దూషితం కాకపోతే
నేను అబద్ధం చెప్తే నాకు మీ శాపం తగులుతుంది తప్ప నేను చెప్పింది నిజమే కదా. అంచేత మీ శాపం నాకు ఎటువంటి ప్రభావాన్ని కలిగించదు. అన్నం దూషితమైందే. అంచేత ఆ శాపం, మీరు చెప్పిన శాపం నాకు తగలదు అని ఉత్తంకుడు చెప్పాడు. తర్వాత ఏం జరిగింది? 41వ గద్యాంశం. సాధయామస్తావత్ ఇత్యుక్త్వా ప్రాతిష్ఠత ఉత్తంకః తే కుండలే గృహీత్వా సహ అపశ్యత్ అథ పథి నగ్నం క్షపణకం ఆగచ్చంతం ముహుర్ముహు దృశ్యమానం అదృశ్యమానం చ. సరే, అయిపోయింది ఇంకా అతను శాప ప్రతిశాపాల విషయం. ఇంకా మరి దాని గురించి మళ్ళీ మార్చుకునే అవకాశం లేదు గనక సాధయామస్తావత్ ఇత్యుక్త్వా ప్రాతిష్టత ఉత్తంకః తే కుండలే గృహీత్వా. సరే, మేము బయలుదేరుతాం. సాధయామ అంటే బయలుదేరుతాం అని అర్థం అని చెప్పి ఉత్తంకుడు ఆ కుండలాలు రెండు తీసుకుని బయలుదేరాడు. సహా అపశ్యత్ అథ పది నగ్నం క్షపణకం ఆగచ్చంతం ముహుర్ముహు దృశ్యమానం అదృశ్యమానం చ. అలా వెడుతుండగా ఇతనికి అనిపించింది వెనకాలే ఎవరో వస్తున్నారు. నగ్నం క్షపణకం, ఒక భిక్షువు నగ్నంగా ఉన్నాడు, బట్టలు లేవు. నగ్నంగా ఉన్న ఒక భిక్షుడు తన వెనకాలే వస్తున్నాడు. ఆగచ్చంతం, తన వెనకాలే వస్తున్నాడని చూశాడు. ముహుర్ముహు దృశ్యమానం అదృశ్యమానం చ, మాటి మాటికి కనిపిస్తాడు కనిపించడు, ఓసారి కనిపిస్తాడు ఓసారి కనిపించడు. ఇలా జరుగుతున్న సన్నివేశాన్ని అతను గ్రహించాడు. తన వెనకాలే ఎవరో వస్తున్నారు, ఎవరా అని చూస్తే కనిపించడు, కానీ అడుగులు చొప్పుడు వినిపిస్తుంది. ఒకసారి కనిపిస్తాడు దిగంబర వేషంతో ఉన్న భిక్షువు, ఇంకోసారి కనిపించడు. ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ముందుకు వెళుతున్నాడు ఉత్తంకుడు. తర్వాత ఏం జరిగిందనేది రాబడి కార్యక్రమంలో మనం అధ్యయనం చేద్దాం. పునర్మిలామహ ఆగామి కార్యక్రమే. భాషాసు ముఖ్య మధుర దివ్యా గీర్వాణ భారతి స్వస్తి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే.